హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణలో ఫీజులు చెల్లించలేదని, విద్యార్థుల సర్టిఫికెట్స్ ఆపే హక్కు ఏ కాలేజీకి లేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించింది. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, ఫీజుల కోసం ఏ కాలేజీలో అయినా ఇబ్బందులు ఎదురైతే తమకు నేరుగా ఫిర్యాదు చేయాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ సూచించారు. రామంతపూర్ నారాయణ కాలేజీ సంఘటన తర్వాత ఇంటర్ బోర్డు అలర్ట్ అయింది. ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజులు వసూలు చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే స్టూడెంట్స్ మరి ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి, ఎలా కంప్లైంట్ ఇవ్వాలి? ఇంటర్ బోర్డుకి 2 నెంబర్లు ఉన్నాయి. ల్యాండ్ నెంబర్లు చెప్తాను, ఒకసారి మీరు నోట్ చేసుకోండి. 0402460003314, 0402460001010. అయితే ఈ 2 నెంబర్లకి ఎప్పుడు కాల్ చేసినా కూడా ఎవరు లిఫ్ట్ చేయరు, ఎవరు మాట్లాడరు. అలాగే డిస్ట్రిక్ట్లో ప్రతి జిల్లాకి ఒక ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఐఈఓ ఉంటారు. మరి ఆయనకి కనుక కాల్ చేస్తే, వారిని సంప్రదిస్తే సమస్య తీరుతుందా, వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటారా అంటే వాళ్ళు చర్యలు ఏం తీసుకోరు. సో ఇంటర్ బోర్డు ప్రకటనలు కేవలం మాటలకు మాత్రమే పరిమితం, చేతల్లో శూన్యం. మరి వాళ్ళ ద్వారా జరిగేది ఏంటి, అసలు వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటారనేది మనందరికీ తెలియాల్సింది ఉంది. సో ఏదైనా సరే, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం స్టూడెంట్స్ డైరెక్ట్గా, మీరు లోకల్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా ఇంటర్ బోర్డుకి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళు ఇక్కడ దాకా రావడం కష్టం కాబట్టి మీకు దగ్గరలో ఉన్న మీ జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారిని డిఐఈఓని కలిసి, ప్రత్యక్షంగా కలిసి కంప్లైంట్లు ఇవ్వండి ఏదైనా సమస్య ఉంటే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్తో. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.